ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆగస్టు నెల పూర్తి రాశిఫలాన్ని తెలుసుకుందాం. అలాగే సింహరాశి వారికి ఈ నెలలో జరగబోయే మార్పులు ఏమిటో మరియు వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి 2023 సంవత్సరం ఆగస్టు నెలలో గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో బృహస్పతి 9వ ఇంట్లో ఉండే చంద్రునికి సంబంధించిన అంశాన్ని కలిగి ఉన్నందున ఈ సింహరాశికి చెందిన స్థానికులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అహంకార సమస్యలు మరియు కుటుంబంలో గందరగోళాల కారణంగా జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు ఉండవచ్చు. మరియు 7వ ఇంట్లో శని ఉంచడం వల్ల ఇది సాధ్యమవుతుంది. కానీ బృహస్పతి స్థానం చంద్రుని గుర్తుపై దాని కారక ప్రభావంతో ఈ స్థానికులకి రక్షించడానికి ఇక్కడ ఉంది. అలాగే బృహస్పతి మీకు డబ్బు పరంగా మంచి ఫలితాలని కూడా ఇస్తాడు. మరియు వివాహ రూపంలో జరిగే శుభ సంఘటనలు, ఏదైనా కొత్త వెంచర్లని ప్రారంభించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం మరియు అలాంటివి ప్రయోజనకరం చేకూరుస్తాయి. అలాగే 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ స్థానికులకి వారి కెరీర్ నుండి వారు పొందగల ప్రమోషన్ రూపంలో అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఎక్కువ ప్రయాణాలు ఉండవచ్చు. మరియు ఈ స్థానికులకి అలాంటి ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. స్థానికులు ఈ నెలలో అంతర్రాష్ట్ర శక్తుల్ని పొందగల స్థితిలో ఉండవచ్చు. ఇంకా శుక్రుడు 8 ఆగస్టు 2023లో దహనం పొంది 18 ఆగస్టు 2023న మళ్ళీ ఉదయిస్తాడు. ఇది కాకుండా బుధుడు 8 ఆగస్టు 2023న తిరోగమనం వైపు వెళ్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల సింహరాశి వారికి ప్రేమపరంగా మరియు వైవాహికంగా చాలా బాగుండబోతుంది. ఇక సింహరాశి వారు వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే రోజు ఉదయాన్నే సూర్య భగవానుని పూజించండి మరియు రోజు ఆదిత్య హృదయం జపించండి. అలాగే సింహరాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు కనుక చూసినట్లయితే 1, 3, 10, 11, 12, 17, 22, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనుల్ని చేసినట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఇవి ఈ సింహరాశి 2023 ఆగస్టు మాసం రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖ్నోభవంతు.